వస్తే 2021 వెళ్ళింది 2022 వచ్చింది ఏపీలో పాలనపై ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయి ప్రజలు ఏమనుకుంటున్నారు ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి టీడీపీ స్పోక్స్ పర్సన్ ఉపరవాటి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడటం నమస్తే అండి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్ సార్ ఎలా ఉంది సార్ ఏంటి 2021 లో ఏపీలో పాలన ఎలా ఉంది ఎలా జరిగింది ఇప్పటి వరకు అమ్మా మొదట తెలుగు వెలుగు ప్రేక్షకులకి మీకు 2022 అన్ని మంచి జరగాలని వెంకటేశ్వరం ఆశిస్తున్నాను నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈ రాష్ట్రంలో పరిస్థితులని కూడా 2022 నుంచి మంచి జరగాలని ప్రజలంతా కూడా బాగుండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అయితే రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం అంతా కూడా ఏంటంటే 13 జిల్లాల్లో ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అనే సామెతగా ప్రభుత్వం నడుస్తుంది టీడీపీ అధికారం ఉండేటప్పుడు చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చాలా మంచి మంచి ఈవెంట్లు పెట్టి వైజాగ్ లాంటి పారిశ్రామిక సమ్మెట్లు పెట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొని వస్తే ఈ రాష్ట్రం పూర్తిగా దాన్ని గాలి కుదిలేసి సంక్షేమాల పేరుతో అభివృద్ధిని సంపదని సృష్టించడం మానేసి కేవలం మద్యం ఇసుక భూదంద మాఫియా డ్రగ్స్ మాఫియా మీద నడుస్తుంది ఎంత దారుణమైన పరిస్థితి అంటే విశాఖపట్నంలో అదాని డేటా సెంటర్ 70,000 కోట్ల రూపాయలు కలిగిన అదాని డేటా సెంటర్ లూలు కంపెనీ 2,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాను వచ్చింది మిలీనియం టవర్స్ 350 కోట్లతో స్టార్ట్ చేసింది ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదాని టవర్స్ క్లోజ్ చేసేసారు మిలీనియం టవర్స్ ని క్లోజ్ చేశారు లూలు కంపెనీ కూడా చివరికి వదిలేసి వెళ్ళిపోయింది కారణాలు ఏమని చెప్తే ఇక్కడ రాజధాని పెడతారు రాజధాని పెడితే 1,000 కోట్ల రూపాయలు వచ్చిన పరిశ్రమలు ఎందుకు తరిమేశారమ్మా నాకు ప్రశ్న అలాగే అనంతపూర్ లో సాగునీటి ప్రాజెక్టుల కింద 9,090 కోట్లతో తెలుగుదేశం పార్టీ అంద్రి నీవా గాలేరి నగరి సుజా సవంతి నాగావళి ప్రాజెక్టులకు అనుసంధానం చేస్తూ కాలువల కార్యక్రమం స్టార్ట్ చేశాం పూర్తిగా ఆపేసింది సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా ఆపేసింది అంటే రాయలసీమకి జీవనదులు లేవు మనం వెత్తల ప్రాంతాల నుంచి కాలువలు తవ్వుకుంటా వచ్చి సాగునీరు తాగునీరు ఇవ్వాలి అటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపేసింది పట్టిసీమను కూడా ఆపేసింది అలాగే కర్నూలు జిల్లాలో 630 కోట్లతో మెగా సీడ్ ప్యాక్ సీడ్స్ పార్క్ పెట్టాం దీన్ని వైసీపీ వస్తే ఫస్ట్ మూసేసింది అనంతపూర్లో కూడా విండు అలాగే సోలార్ సిస్టమ్తో పవర్ ప్లాంట్స్ పెట్టాం వాటి పవర్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోలేదు వరకు ఇవన్నీ పెట్టుబడులుగా వచ్చి వేలాది మంది ఉపాధి కల్పించే అవకాశం అదేవిధంగా కృష్ణా జిల్లాకు వచ్చి కొద్దిగా బందర్ పోర్ట్ డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తానని కూడా చెప్పింది పని ప్రారంభించిన తర్వాత బందర్ పోర్ట్ని అమ్మేశారు వైసీపీ ప్రభుత్వం ఎంత దారుణం అంటే బందర్ పోర్ట్ ఉంటే ఇతర ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద షిప్పులు అదేవిధంగా ఉపాధి అవకాశం కల్పించే అవకాశాలు దానికి అనుసంధానంగా కొన్ని పరిశ్రమలు అంటే ట్రాన్స్పోర్ట్ అదేవిధంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు చాలా అభివృద్ధి చెందేవాళ్ళు చివరికి బందర్ పోర్టు మనకి పరిస్థితి దారుణంగా అయింది అలాగే అక్కడే మల్లివల్లి పారిశ్రామిక వాడకు ప్రారంభించాం దీన్ని అసలు వస్తానే మూసేసింది పారిశ్రామిక వాడు అంటే దానికి అనుసంధానం చేస్తూ చిన్న చిన్న పరిశ్రమలు వస్తాయి కాబట్టి ఈ పరిశ్రమలని అభివృద్ధి చెందితే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం అది పోగొట్టుకున్నాం విజయనగర్లో భోగాపురం పోర్టు ఇది మరీ దారుణం భోగాపురం పోర్టు ఎప్పటి నుంచో మనం ఆశిస్తున్నాం దాన్ని పనులు ప్రారంభించి ఒక దశకు వచ్చిన తర్వాత పనిని అభివృద్ధి పూర్తి నిలిపేసి అసలు పనులు మానేసింది చేయటం మానేసింది దీనివల్ల కూడా అక్కడ అభివృద్ధి దెబ్బతింది అదేవిధంగా విజయనగరంలోనే గిరిజన యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేసింది ఆ గిరిజన యూనివర్సిటీకి స్థలం ఇస్తే మేము పెడతామని కేంద్ర ప్రభుత్వం చెప్తాను ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీకి ఇంత స్థలం ఇవ్వాలి అద్దె భవనాల్లో పెట్టుకోవాలి ఇంతకన్నా దారుణం ఏముందమ్మా అక్కడే మళ్ళీ కొత్త వలస పారిశ్రామిక వేట ప్రారంభించాం చాలా పరిశ్రమలు వచ్చాయి నిధులు కూడా కేటాయించాం వాళ్ళకి స్థలాలు కూడా కేటాయించాం దాన్ని పూర్తిగా ముగించేసింది పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మన కడ జీవనాడి పోలవరం దాదాపు 71% మేము పూర్తి చేస్తే 2021కంతా ఆయన ఎవరో భారీ నీటి పారుదల శాఖ అనిల్ కుమార్ యాదవ్ గారు నేను ప్రారంభించేస్తాను పరిశ్రమ పూర్తి చేస్తానని చెప్పి ప్రాజెక్ట్ని కనీసం ఒక ఇటుకరాయి కూడా మనం మొదలుపెట్టాలి పోలవరం పూర్తిగా ఆపేసింది రాష్ట్రానికి చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా ఉన్నది పారిశ్రామిక వాడ అసలు దాని గురించి మర్చిపోయారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పారిశ్రామిక వాడని అభివృద్ధి చేస్తే ఆ ప్రాంత ప్రజలు అనుసంధానంగా బతుకుతారనుకుంటే అది కూడా నిలిపేశారు నెల్లూరు దుగ్గరాజపురం పోర్టు ఇది ఇంకా దారుణం కబ్జాలకు గురైపించేవారికి చాలా మంది అక్కడ కొంత కొన్ని ప్రాస్తా ప్రాంతాలను ఆక్రమించుకొని కబ్జాలు బెట్టింగులు చేస్తున్నారు అక్కడ శాండిల్వుడ్ అంటే రహస్యాంధ్రం శకునింగ్ కూడా జరుగుతూ ఉంది ఇంతకన్నా దారుణం నెల్లూరు చాలా పరిస్థితి దుగ్గరాజపురం పార్టీ అంటే పెద్ద పోర్టుని వీళ్ళు అసలు చేసి చివరికి నాశనం చేసి వచ్చారు సార్ శ్రీకాకుళం కాడుకొచ్చి కొద్దికి భావనపాడు ఓడరే ఉందమ్మా శ్రీకాకుళంలో దీన్ని డెవలప్ చేయమని చెప్పి నిధులు తెలుగుదేశం పార్టీ కేటాయించింది
దీనికి అనుసంధానం చేస్తూ వంశధార నాగావళి నదుల్ని కూడా ఆ ప్రాంతంలో అనుసంధానం చేయడానికి స్కెచ్ చేశారు, నిధులు కేటాయించారు. సాగునీరు తాగునీరు విషయం రెండు ఆపేశారు. బావనపాడు ఓడరాయి గురించి ఊసే ఎత్తటం లేదు. అలాగే గుంటూరుకు వచ్చే కొద్దికి రైతుల సంగతి దారుణంగా ఉంది. 33,500 ఎకరాల భూములు ఇచ్చి 550,000 కోట్ల రూపాయల పైచి భవనాల పైన ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ 28 గ్రామాల్లో ఐటీ కంపెనీలు వచ్చాయి. మంగళగిరికి లాంటి ప్రాంతం పూర్తిగా దెబ్బతినిపించి మూవ్ ఇచ్చేసి అమరావతి రైతుల పరిస్థితి దారుణం, రోడ్లు పడే పరిస్థితికి వచ్చేసి ఐటీ కంపెనీలు కూడా వెళ్ళిపోయినాయి. ఏవి లేవు వస్తుంది అంత దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితుంది. దాదాపు అన్ని జిల్లాల్లో సమాంతరంగా చిత్తూరు జిల్లాలో కూడా కియా, అనంతపూర్లో కియా, చిత్తూరులో దాని అనుసంధానం అనే ప్రాజెక్టులు, అమరరాజా అనుసంధాన ప్రాజెక్టులు, అదేవిధంగా తిరుపతి దగ్గరలో ఎయిర్పోర్ట్ దగ్గర ఐషర్ 3IIT, IIT, అలాగే ఇంకా హెచ్ఆర్, అలా విధంగా కార్బన్, సెలికాను అన్ని సెల్ కంపెనీలన్నీ వచ్చాయి. చివరికి వాళ్ళకి ఇచ్చిన భూములు, వాళ్ళకి ఇచ్చిన ఆదాయాలను కూడా ఈక్విటీ చేసుకొని కంపెనీలు పంపించేశారు. అంటే ఈ రాష్ట్రం మొత్తం అప్పులు మనం అయిపోయింది. అప్పుల నుంచి సంక్షేమ కార్మాలు పెడుతున్నారు, అప్పు చేసి పప్పు కూడా తినిపిస్తున్నారు. చివరికి మేము బుడ్డీలు అమ్ముకుంటే సారా బుడ్డీలు అమ్ముకుంటే, మందు బుడ్డీలు అమ్ముకుంటే డబ్బులు వస్తాయని చెప్పి మందులు వ్యాపారం మొదలుపెట్టారు. ఏ ప్రభుత్వం అయితే ఒక్క ఛాన్స్ అని వచ్చి మేము నవరత్నాలు పెడతాం, మద్య నిషేధం చేస్తాం, అభివృద్ధి చేస్తాం, ధరలు పెంచాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పిన అన్ని కూడా పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన ప్రత్యేక హోదా చేస్తామని కూడా చెప్పారు. చివరికి అన్ని మూసేసి శ్రీనివాస్ గారు, రాష్ట్రంలో సంక్షేమం అనేది ఒక యజ్ఞంలా సాగుతుంది నిజం కాదంటారా? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. నాకు తెలిసి అబ్రహాం లింకన్ అనుకుంటా, అబ్రహాం లింకన్. ఆయన ఒక పార్లమెంట్ లో ఒక చిన్న కథ ఒక నిమిషంలో చెప్పేస్తాను. ఒక పావురాన్ని తీసుకొని వచ్చి పూర్తిగా తనకున్న వెంట్రుకలను తీసి అంటే రేఖలు తీసేస్తుంటాడు. ఎందుకు తీసేస్తున్నావు అని అందరూ అడుగుతారు. కొమ్మును ఉంటాడు పూర్తిగా తీసేసిన తర్వాత ఆ పావురాన్ని కింద వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత అన్ని నూకలు తీసి ఇట్లా చదువుతాడు. చల్లిన తర్వాత అది వచ్చి ఈ ఈకలు పీకేసి మంటలని మంచిగా తింటూ ఉంటుంది. ఈ సంక్షేమం అనే చిన్న 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 పథకాలతో ప్రజల యొక్క రూపాయి ఇచ్చి 10 రూపాయలు పెరుక్కునేసి మద్యం, మందు, ఆస్తులు, పన్నులు, పెట్రోల్ పన్నులు కానీ, ఇంటి పన్నులు కానీ, చెత్త పన్నులు కానీ, జుట్టు పన్ను కానీ, అనేక పన్నులు విపరీతంగా ఆర్టీసీ ఛార్జీలు, రైల్వే ఛార్జీలు సహా పెరిగిపోయి, కరెంట్ ఛార్జీలు సహా పెరిగిపోయి రూపాయి ఇస్తున్నారమ్మా, 10 రూపాయలు డైరెక్ట్ జేబు నుంచి పెరికేస్తున్నారు. సో సంక్షేమం అనే ఉద్యమంలో సామాన్యుడు సవదైపోతున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే అభివృద్ధి జరగట్లేదు. అభివృద్ధి అంటే పరిశ్రమలు రావటం లేదు, సంపదను సృష్టించడం లేదు. గవర్నమెంట్ టాక్సేషన్ కానీ జిఎస్టీ కానీ పెరగట్లేదు. అంటే సంపదే లేకుండా, అభివృద్ధి లేకుండా. మీరు చూడండి, 1956 నుంచి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నంత వరకు 3,80,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరం 2-3 ఏళ్ళు పూర్తి అవుతా ఉంది, దాదాపు 4,00,000 కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పు చేసింది. ఈ 4,00,000 కోట్ల రూపాయలు ఏం చేశారమ్మా? అమరావతి కట్టారా, పోలవరం కట్టారా, లేదా వైజాగ్ జోన్లో నిర్మించారా, లేదా ఉద్యోగ దర్గా ప్రాజెక్టులో డబ్బులు ఎనుకబడి జిల్లాలకి సాయం చేశారా, లేదా పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చారా? కనీసం ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ జాబ్ కార్డ్ అన్న ఉద్యోగాలు ఇచ్చారు. ఏమి చేశారో ఏమి తెలియదు. సంక్షేమం పేరుతో జరుగుతున్న డబ్బులన్నీ, కుట్రలన్నీ ఎవరు చెబులేకపోతున్నారో తెలియదు. ఈ నవరత్నాలు మింగేసిన నవగ్రహాలు ఎవరో కూడా తెలియటం లేదు. సో టోటల్ గా ఆంధ్ర రాష్ట్రం మొత్తం అగమ్యగోచరంగా ఉంది, చికటమయంగా ఉంది. అభివృద్ధి అనేది మాట మర్చిపోయి సంక్షేమం నేను పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమం అనేది వ్యతిరేకం కాదు. సంపదను సృష్టించే పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలి. సంపదే లేకుండా 24 గంటలు ఆర్బీఐ దగ్గర నుంచో, పక్క బ్యాంకుల నుంచో, పక్క రాష్ట్రం నుంచో, చివరికి తెలంగాణలో ప్రశాంత్ రెడ్డి అనే మినిస్టర్, ఒక టూరిజం మినిస్టర్, ఆంధ్రులు ఢిల్లీలో అడుక్కు తింటున్నారు, బిచ్చమెత్తుకుంటున్నారని హేళన చేసే పరిస్థితికి వచ్చేసినారు. ఇది ఈ రోజు పరిస్థితి, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఎప్పుడు ఎమర్జెన్సీ ఉందో తెలియదు. ఒక్క జాబ్ కూడా రాలేదని అంటున్నారు, కానీ ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా 130,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. నిజమే కదా? వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, ఉద్యోగాలు వచ్చాయి కదా? అమ్మా మీరు చాలా మంచి ప్రశ్న చేశారు. వాలంటీర్ వ్యవస్థ అనేది వైసీపీ యొక్క ప్రభుత్వంలో వాళ్ళ సొంత కార్యకర్తలకు ఇచ్చుకున్న నిరుద్యోగ వృత్తిలాగా అనుకోవాలి చెప్పాలి. ఎందుకంటే దానికి ఏం చట్టబద్ధత లేదు. వాలంటీర్ వ్యవస్థ ఏం గవర్నమెంట్ ఉద్యోగం కాదు. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకొని వాళ్ళలో చాలా మంది పనిచేయలేక రాజీనామాలు కూడా చేసేస్తారు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎమ్మెల్యేలకి, వాళ్ళ మంత్రులకు కూడా విలువ లేదని వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. ఎందుకంటే ప్రతిదానికి వాలంటీర్ తిరిగిపోతా ఉంటే మేము ఎమ్మెల్యే ఎందుకు, మినిస్టర్లు ఎందుకని వాళ్ళ కార్యకర్తలు తిరగబడుతున్నారు. తద్వారా వాలంటీర్లకి ఎమ్మెల్యేలకి మన గొడవలు జరిగి రిజైన్ చేయడం జరుగుతుంది, బయట వెళ్ళిపోతున్నారు. సో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది శుద్ధ అబద్ధం. దీని ద్వారా ఎవరు బతకట్లేదు. వాళ్ళకి ఇచ్చే 5,000 రూపాయలు కనీసం వాళ్ళు తిరిగేదానికి పెట్రోల్ ఖర్చు కూడా రావడం లేదు. అందుకే వాలంటీర్లు దగ్గర పని చేయకుండా పక్క వెళ్ళిపోతున్నారు. ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరిగింది ఏమీ లేదు. మీరు కరోనా టైంలో ఫ్రంట్ వారియర్స్గా పనిచేసిన నర్సులు కానీ, డాక్టర్లు కానీ, అదే హెల్త్ వర్కర్స్ కానీ, పోలీసులు కానీ, అనేక మందికి 3-4 నెలలుగా హెల్త్ వర్కర్స్ కానీ, డాక్టర్లు కానీ, నర్సులు కానీ, ఏఎన్ఎంలు కానీ 4 నెలలుగా జీతాలు లేకుండా ధర్నాలు చేస్తారు. పోలీసులు అంటే వాళ్ళు కాపలా కోసం ఇస్తున్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేటర్ మూసేసారు.
మధ్యాహ్న పథకానికి గుడ్లు ఇస్తున్నారు, ఆహార పథకం కింద గుడ్లు ఇస్తున్నటువంటి పిల్లలకి ఆ గుడ్లు కూడా మింగేశారు. ఇంకా ఏమంటారు దాన్ని, గోరుముద్ద, జగనన్న గోరుముద్ద, అంటే మంచి జీడిపప్పు, విత్తనాలు, ఇటువంటి మంచి మంచి ఆహారాలు ఇచ్చేటివి, అవన్నీ కూడా క్లోజ్ చేశారు. గోరుముద్ద లేదు, ఏ ముద్ద లేదు, చివరికి పౌష్టికరమైన ఆహారం తినే పిల్లలు కరువు అయిపోయినాయి రాష్ట్రంలో. సో నిరుద్యోగం అనేది పెరిగిపోయింది, అప్పులు పెరిగిపోయినాయి, కబ్జాలు పెరిగిపోయినాయి, అభివృద్ధి ఆగిపోయింది, సంక్షేమం ఒకటే జరుగుతుంది. సంక్షేమం ఏం జరుగుతుంది, సంపద లేకుండా ఎన్ని రోజులు ఇంటి పెద్ద అయిన వాళ్ళు అప్పు తీసుకొచ్చి ఇల్లు సట్టడం చెప్పండి, ఆ ఇల్లు ఎప్పుడో ఒకసారి కొలాప్స్ అయిపోతుంది. అందుకే ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చే పరిస్థితి అయిపోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆర్బీఐ ఈ రాష్ట్రానికి ద్వారాలు మూసేసింది, మీకు అప్పులు ఇవ్వమని చెప్పి. ఏ పైన సరే ఏ రాష్ట్రమైనా ఏ పొద్దున చూస్తే తెలియదు, కానీ ఆర్టికల్ 360 రాష్ట్రపతి పరిపాలన పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు రాష్ట్రంలో. ఎందుకంటే ఈ దినదినకుండా వర్ధమానంగా జరుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం పరివర్తన ఎక్కడా కూడా అభివృద్ధి కూడా జరగకుండా మానేశారు. కనీసం 2-3 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఎక్కడైనా సరే 3 బాత్రూములు కట్టారని చెప్పండి, 3 రవరావుతులు అని చెప్పారు. ఆ ఇన్ని రోజులు కాలయాపన చేస్తూ మమ్మల్ని అన్నారు గ్రాఫిక్స్ అని, వీళ్ళు గ్రాఫిక్స్ చూపించి 3 ఏళ్ళుగా కాలయాపన చేసేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని రాష్ట్రంగా ఈరోజు మనం బతుకుతున్నాం. చివరికి మీలాంటి వాళ్ళు ఎవరైనా తెలిసి మీ రాష్ట్రానికి రాజధాని ఎవరు అడుగుంటే ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి పిల్లలు అగమ్య గోచరంగా ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్లో రాష్ట్రం తుగ్లక్ పరిపాలన, రచ్చేసి పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది. దీన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టి 2024 ఈ ప్రభుత్వాన్ని వాడగొట్టి ప్రజలకు సంక్షేమైన కార్యక్రమం తీసుకొని వచ్చి పార్టీ అధికారులు తీసుకొచ్చారు. ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు, అసలు ఉద్యోగాలు లేవు, వాలంటీర్ల సచివాలయంలో వాలంటీర్లు వచ్చినా వాళ్ళకి ఇస్తున్నటువంటి 5,000 కనీసం వాళ్ళ పెట్రోల్ కూడా సరిపోవట్లేదు మీరు అంటున్నారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు ఒక ట్రెండ్ సెట్ చేశాము అని చెప్పేసి ఆయన అంటున్నారు, నిజమేనా అసలు ఏంటి ఆ ట్రెండ్? నిజమే, మంచి మంచి ప్రశ్న వేశారమ్మా. ట్రెండ్ నిజమే, మంచి ట్రెండ్. ఎందుకంటే ఎక్కడ భారతదేశంలో ఎక్కడ అమ్మలేని పిచ్చి మందులు, అంటే ఏమంటారు దాన్ని, మద్యం షాపులు దొరికే కొన్ని బ్రాండ్లు భారతదేశంలో మీరు ఎక్కడ దొరకదు, ఇంటర్నేషనల్ అస్సలు దొరకదు. అటువంటి పిచ్చి మందులు జనాలు తాపేస్తున్నారు, బ్రహ్మాండమైన ట్రెండ్ సృష్టించారు. అప్పుల్లో అత్యంత అద్భుతమైన గొప్ప అప్పు రాష్ట్రంగా ప్రారంభించారు, నిజంగానే ట్రెండ్ సృష్టించారు. అదేవిధంగా ఏదైతే ఉద్యోగస్తులు జీతాలు పెంచి పిఆర్సీసీ ఈపీఎస్ ఇస్తామన్నాడో వాళ్ళందరూ చెప్పి వాళ్ళ మోసం చేసి దాంట్లో బ్రహ్మాండ ట్రెండ్ సృష్టించారు. ఇంకా అందుకైనా బాధాకరమైన విషయం ఏంటంటే, పేదవాళ్ళు ఇల్లులు ఇస్తామన్నారు, ప్లాట్లు ఇస్తామన్నారు, వీళ్ళ వ్యక్తులే పోయి కోర్టులో వేసి ఇల్లు లేకుండా ప్లాట్లు లేకుండా అర్పించేశారు, బ్రహ్మాండ సృష్టించారు. అదేవిధంగా మహిళలు దిశ చట్టం అసలు ఉందో లేదో ఉడికి తెలియదు, దిశ చట్టం పేరు చెప్తే దిశ చట్టం, దీన్ని లేని చట్టాన్ని ఉన్నదిగా సృష్టించి ఇది బ్రహ్మాండమైన ట్రెండ్ సృష్టించారు. రాష్ట్రంలో ముస్లింలు, మైనార్టీ, ఎస్సీ బీసీల పైన విపరీతమైన ఘోరాతిఘోరమైన దాడులు, క్రైమ్ రేట్లు పెరిగిపోయే దాంట్లో బ్రహ్మాండమైన ట్రెండ్ సృష్టించారు. ద మోస్ట్ వరల్డ్ రికార్డ్, ద మోస్ట్ వాంటెడ్ రికార్డ్ అండ్ ఎలిజిబుల్ రికార్డ్ సృష్టించిన ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఆరోగ్యంలో అధమ స్థితిలో 10వ ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో దిగిపోవడానికి బ్రహ్మాండమైన ట్రెండ్ సృష్టించారు. ఢిల్లీలోను పక్క రాష్ట్రాల్లోనూ ఆంధ్రులు అడుక్కుంటున్నారనే బ్రహ్మాండమైన ట్రెండ్ సృష్టించారు. ఇలా చెప్పుకుంటా పోతే అవరామేలు ఎంత ఉంది, చాంతంత పొడుగుందమ్మా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయం, అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, విద్యుత్ అభివృద్ధి చేసే విషయంలో కానీ, విద్యుత్ సంస్థలు సంస్కరణ చేసే విషయంలో కానీ ధరలు పెంచేదాంట్లో బ్రహ్మాండ ట్రెండ్ సృష్టించారు. మా వద్ద పెట్రోల్ రేట్ దాంట్లో తగ్గించలేదు, గ్యాస్ ధరలు తగ్గించలేదు, విద్యుత్ ధరలు అంటే కరెంటు ధరలు తగ్గించలేదు. అదేవిధంగా ఉప్పు పప్పు బియ్యాలు ధరలు, మేమున్నప్పుడు అధికారంలో ఇప్పుడు 40 రూపాయలకు 30 రూపాయలకి కిలో కూరగాయలు ఇస్తా ఉంటే 100 రూపాయలు కూడా కిలో కూరగాయలు దొరకట్ల, ఆ ధరలు బ్రహ్మాండంగా పెరిగే దాంట్లో ట్రెండ్ సృష్టించారు. బ్రహ్మాండమైన మాఫియా, ఎందుకంటే డ్రగ్స్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు, మా ఆంధ్రప్రదేశంలో డ్రగ్స్, కొకైన్, హెరాయిన్, గంజాయిన్ ఎక్కడ పట్టుకున్నా ఆంధ్ర రాష్ట్రంలో మూలాలు, దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రాలు కనబడతాయి. నిజంగా ట్రెండ్ సృష్టించారు. కాబట్టి ఇటువంటి ట్రెండ్ సృష్టించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పోతుందని కాసుకున్న తెలుగు ప్రజలు తొందరలో ఎప్పుడు అందరూ 2022 కోసం కాసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం 2024 వరకు కాసుకున్నారు. ఎందుకు ఎప్పుడు వస్తుందా ఈ ప్రభుత్వం, పోతుందా, మా కష్టాలు తీరుతాయని. కాబట్టి అటువంటి దుర్భాగ పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ట్రెండ్ సృష్టించిన వీళ్ళు రాష్ట్రాన్ని మొత్తం శ్మశానంగా మార్చేశారు, అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారు. ఒక మాటలో చెప్పాలి అంటే 2021లో ఏపీ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? 2021 మొత్తం అమ్మా నిజంగా చెప్పాలంటే అన్యాయంగా, అక్రమంగా తొగ్లకు పరిపాలన చేసిన రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఆంధ్రప్రదేశ్, ఏమంటారు దాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చేసింది, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసింది, అదేవిధంగా ఇసుక, గౌనులు, భూములు దౌర్జన్యంగా ఆక్రమించే మాఫియా సామ్రాజ్యంగా మార్చేసింది. ఈ మాఫియాకు మొత్తం కేంద్ర బిందుగా వైసీపీ నాయకులు నిలబడ్డారు, ముఖ్యమంత్రిని కాపలా కాశారు, ప్రభుత్వం పోలీసులు అందరూ కలగలుపుకొని ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు. దోపిడీ రాజ్యంగా, దోపిడీ సంవత్సరంగా మేము గుర్తిస్తున్నాం. గడిచిన సంవత్సరం అంతా కూడా పూర్తిగా ప్రజల్ని పన్నుల రూపంతో పిలిచి పిప్పి చేసిన ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం.
నిజంగా ఒక పీడ కలగా ఉంది. ఇది ఎప్పుడు పోతుంది అని ఎదురు చూస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మీరు అన్నట్టు 21 కన్నా 24 కోసం ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు ఓట్లు వేస్తామా, ఈ ప్రభుత్వాన్ని ఓడగొడతామని ఉద్దేశంతో. కాబట్టి గడిచిన సంవత్సరం ఎంత భయంకరంగా గడిచిందో రాబోయే సంవత్సరం అలా ఉండకూడదనే ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నాం అమ్మా. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరో వేస్తాం, మళ్ళీ కలుద్దాం, నమస్తే.